ఆరవ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్లో ఏర్పాటు చేసిన దానికి వచ్చిన పతాక విష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులకు, జెడ్పీటీసీలకు, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, పార్టీ నాయకులకు, యువతకు, పాత్రికే మిత్రులందరికీ కూడా మరొకసారి ఆరవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ 24 గంటల కరెంటు నుంచి మొదలు పెడితే ప్రతి ఊరు ప్రతి తండాకు కూడా తాగునీళ్ళు ఇవ్వడం, ప్రతి ఎకరాకు సాగునీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటుగా శాంతి భద్రతల విషయానికి వస్తే ఇవాళ తెలంగాణ ఒక గంగా జమునక తహజీబ్ అనే ఒక నినాదాన్ని ఇచ్చి ఇవాళ ఎలాంటి మత ఘర్షణలు లేకుండా, ఎలాంటి ఉగ్రవాద కార్యక్రమాలు లేకుండా ప్రతి వారు కూడా శాంతి వైపు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. ఈనాడు కరోనా అనే వ్యాధి ప్రపంచమంతా అతలాకుతలం చేస్తున్న సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చాలా సాదా సీదాగా నిరాడంబరంగా చేసుకుంటా ఉన్నాం. ఈ కరోనా వ్యాధి వల్ల చాలామందికి ఉపాధి కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ప్రతి కార్డున్న వాళ్ళకి ఇవ్వడం, దానితో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులను కూడా ఇటు ప్రభుత్వం అదేవిధంగా ప్రజలకు కూడా తెలియచేసి ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ స్వస్థతల కూడా చాలామందిని కూడా వెళ్తామన్న వాళ్ళను చాలా జాగ్రత్తగా పంపించడం జరిగింది. మరి దాంతోపాటుగా వివిధ రాష్ట్రాల నుంచి మన వాళ్ళు కూడా వస్తున్నారు. వచ్చిన వాళ్ళని కూడా ఎక్కడికక్కడ వైద్య పరీక్షలు చేస్తూ వారందరినీ కూడా మనం హోమ్ క్వారంటైన్లో ఉంచుతున్నాం. వేరే దేశాల నుంచి కూడా మన వలస కార్మికులు వచ్చిన వాళ్ళను ఉన్నత వర్గాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి అమెరికా, లండన్ లాంటి ఇంకా ఎక్కడైనా ఉన్నత వచ్చిన వాళ్ళను స్టార్ హోటళ్ళల్లో 8 రోజులు 16 రూపాయల ప్యాకేజ్ విత్ ఫుడ్ భోజన సదుపాయంతో, మధ్యతరగతి వాళ్ళు వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్లకు మన వాళ్లకు 8000 రూపాయలు మన టూరిజం వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బడ్జెట్ హోటల్లో పెట్టడం జరిగింది. అతి బీద కార్మికులు వివిధ దేశాలలో కార్మికులుగా పనిచేసి మన వాళ్ళు ఎవరైతే తిరిగి వస్తూ ఉన్నారో వారు మేము ఆర్థికంగా పెట్టుకోలేమంటే వాళ్ళను కూడా హైదరాబాదులో స్పెషల్గా కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉంచి వారికి భోజన సదుపాయం ప్రతిదీ కూడా ఉచితంగా ఏర్పాటు చేసింది. ఒకవైపు వారికి భోజన సదుపాయం, రెండో వైపు వైద్య సదుపాయం, అదేవిధంగా 8 రోజుల ఐసోలేషన్ క్వారంటైన్ కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరూ గమనించాలి. గమనించి మీ ప్రాంతానికి చెందిన విదేశాల నుంచి వచ్చే కార్మికులు ఇక్కడికి వస్తే వారికి ఉచిత సదుపాయం ఐసోలేషన్ క్వారంటైన్ హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డది,
ఆప్షన్ ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పుట నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఇంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం గురించి ఈ రోజు ఆలోచిస్తున్నారు తెలంగాణలోనే మన దక్కన్ పీఠభూమి అత్యంత ఎత్తైన ప్రదేశమైన ఇయాల కొండపోచమ్మ రిజర్వాయర్ ఏర్పాటు చేయడం గజ్వేల్ ప్రాంతంలో ఎవరు ఊహించని పరిణామం అంటే తెలంగాణలోనే అత్యంత ఎత్తు మీద ఉన్న ప్రాంతం అది కొండపోచమ్మ ఏదైతే రిజర్వాయర్ మొన్న ఏర్పాటు చేశారో అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా అటు భద్రాద్రి యాదాద్రి ఇటు నిజాం సాగర్ ఎక్కడికంటే అక్కడికి కాలువలు వెళ్ళే విధంగా ముఖ్యమంత్రి గారు ముందు ముందు ఎన్నో ఆలోచన చేస్తూ ఉన్నారు వారికి మా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధించి ఈరోజు రాష్ట్రాన్ని గొప్పగా పాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా శిరస్సు వంచి నమస్కరిస్తాం జై తెలంగాణ